రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గురుకుల విద్యార్థులను కంటికి రెప్పలా చూసుకోవాల్సిన టీచర్లే విద్యార్థులను అవమానిస్తూ వేధింపులకు గురి చేస్తున్నారు. ఋతుస్రావంలో ఉన్న విద్యార్థినుల బట్టలు విప్పించి ఓ పీఈటీ టీచర్ చితకబాదింది. ఈ దారుణ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఇంద్రమ్మ కాలనీలోని బాలికల గురుకుల పాఠశాలలో చోటు చేసుకుంది. సారంపల్లి గిరిజన బాలికల గురుకుల పాఠశాలలో పీఈటీగా విధులు నిర్వహిస్తున్న జోత్స్న విద్యార్థినుల పట్ల రాక్షసంగా ప్రవర్తించారు. ప్రార్థనకు ఎందుకు ఆలస్యమైందంటూ విద్యార్థినుల పట్ల విరుచుకుపడ్డారు. పీరియడ్స్ కారణంగా స్నానం చేయటంలో ఆలస్యమైందని చెప్పినప్పటికీ పీఈటీ వినిపించుకోలేదని, బాత్రూంలోనే బాధిత విద్యార్థినుల బట్టలు విప్పించి కర్రతో చితకబాది వీడియోలు తీసినట్లు విద్యార్థినులు చెబుతున్నారు. పీఈటీ జోత్స్న విద్యార్థులను పెట్టే చిత్రహింసలు ఇబ్బందులు భరించలేక సిరిసిల్ల సిద్దిపేట ప్రధాన రహదారిపై విద్యార్థినులు ధర్నాకు దిగారు. టీచర్ను సస్పెండ్ చేయాలంటూ ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న ఎంఈఓ రఘుపతి జోత్స్నను విధుల నుండి తొలగిస్తున్నామని చెప్పారు. మాకేమో పీటీ మేడం సస్పెండ్ కావాలి, సస్పెండ్ కాయ వరకు మేము ఇక్కడ లేపం. మేము హాస్టల్లో పోయినా కూడా మమ్మల్ని ఇల్లు పెట్టి మళ్ళీ వాళ్ళ మీదనే బాధ్యతగా మమ్మల్ని వదిలేసి వెళ్తారు. వాళ్ళు మమ్మల్ని మాత్రం ఇంత క్రూయల్ ఉంటే మేము ఎవరికి చెప్పాలి సార్? ప్రిన్సిపల్ చెప్పిన యాక్షన్ తీసుకోవాలి, వీపీ చెప్పిన యాక్షన్ తీసుకోవాలి. ఇక్కడికి వచ్చినట్టు చచ్చిపోతా అని అంటారు మేడం, మేము ఏం చేయాలి? ప్రేయర్కి సార్ మాకు ఉన్నది 1 అవర్ టైం టేబుల్ కదా, 1 అవర్ 6 to 7 టిఫిన్ వచ్చేయాలి. 1 అవర్ లో 500 మెంబర్స్ ఒక్క డే ఇన్స్టిట్యూషన్ లో రెడీ అవుతారు. 100 లొక్కల్ కన్నా ప్రాబ్లం ఉంటుందా? ఉండదా? మీకు కూడా ఆడపిల్లలు ఉన్నారు కావచ్చు సార్. వాళ్ళని వచ్చి డోర్ తీసి బట్టలు లేకుండా కొడితే మేము ఎవరికి సార్? డైనింగ్ హాల్ లో పెట్టి డోర్ వేసి వీడియో తీసుకుంటా బ్లాక్మెయిల్ చేస్తుంది సార్ కొట్టుకుంటా. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి ప్రేమ్ కుమార్ అందిస్తారు. ప్రేమ్ కుమార్ చెప్పండి, హాస్టల్లో విద్యార్థులు చితకపాదడం పీఈటీ టీచర్, దారుణమైన సంఘటన చూస్తూ ఉన్నాం. విద్యార్థులు రోడ్డుకి బైఠాయించారు, దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఇవ్వండి. బ్రాహ్మణి సిరిసిల్ల జిల్లా దగ్గరలోని పల్లెటూరులో ఇక్కడ ఉన్న గురుకుల పాఠశాలలో ఒక టీచర్ అయితే పిల్లల్ని కంటికి రెప్పలా కాపాడుకుని టీచర్ ఇవాళ ఆ పిల్లలతో రెక్యూ చేసులకు పాల్పడుతుంది. రెక్యూ చేసులు చేస్తూ ఇవాళ పిల్లల్ని మానసిక శోభ గురి చేస్తుంది బ్రాహ్మణి. అయితే గత కొద్ది రోజులుగా ఆలస్యమవుతుందంటూ విద్యార్థులను వేధించడం మొదలు పెట్టింది. జోత్స్న అనే పీఈటీ టీచర్ ఆమె రిక్యూ చేసులు పాల్పడి ఇవాళ విద్యార్థుల మానసిక శోభ గురి చేస్తుందని చెప్పొస్తున్నారు. అయితే విద్యార్థులు వాళ్ళ స్నానాలుగా చేసింది వెళ్ళిన బాత్రూమ్ లోకి వెళ్ళి కూడా ఇవాళ ఈ టీచర్ జోత్స్న అనే టీచర్ వెళ్ళి నన్ను బెదిరిస్తూ తలుపులు బద్దలు కొట్టు కూడా వెళ్ళి ఆ వీడియోలు చిత్రీకరిస్తున్నట్టు వెహికల్ చేసి పాల్పడుతున్నట్టు తెలిసింది. అయితే దీంతో గత కొద్ది రోజులుగా ఇది జరుగుతున్నా కూడా సిబ్బందికి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసి కూడా ఎవరు పట్టించుకోవడం లేదు. దీంతో వాళ్ళ ఇవాళ నిరసనకి ఆందోళనకు దిగారు బ్రాహ్మణి. అయితే దాంతో అక్కడ రోడ్ ఎక్కారు, ఇవాళ మాకు ఈమె నుండి రక్షణ కావాలి, మాకు ఈ తోటి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి కూడా వేధింపులు గురి చేస్తుందని చెప్పి ఇవాళ మా పిల్లలు ఆడపిల్లలు అయితే రోడ్ ఎక్కారు, రోడ్ ఎక్కి నిరసనకు దిగారు బ్రాహ్మణి. అయితే దీంతో అక్కడ ఉన్న సిబ్బంది కూడా ఎవరు పట్టించుకోవడం తోటి వల్ల ఆ రోడ్డుకి ఆ ధర్నకు దిగారు. దీంతో అక్కడ ఆ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీన్ని ఆ పోలీసులు కూడా ఆ సమాచారం చేసిన పోలీసు కూడా వచ్చి అక్కడ వీళ్ళని సంజయించేందుకు ప్రయత్నం చేశారు బ్రాహ్మణి. అయినా కూడా విద్యార్థినులు అదే కాకుండా ఇమీడియట్లీ ఆమె బస్ సస్పెండ్ చేయాలి, ఆమెను కళాశాలకి వెళ్ళి తీసేయాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. ఈ చాలా సేపు జరిగిన కూడా వాళ్ళు ఎవరు చెప్పినా వాళ్ళు వినిపోవడంతో అక్కడ ఎంఈఓకి సమాచారం అందడంతో ఎంఈఓ గణపతి వచ్చి పరిస్థితిని సమీక్ష
కనిపించారు బ్రాహ్మణి. ఇంతటి అక్కడ ఆ టీచర్ జోస్న, పీటీ టీచర్ జోస్న అయితే ఆ వెకిల్ చేతులు పాల్పడుతూ ఈ వీడియోలు తీస్తూ చెరలో చెరవాణి తోటి వాళ్ళని ఇబ్బందిగా గుర్తు మరి తేలిందని చెప్పి చెప్తారు. అయితే అక్కడ గణపతి కూడా అక్కడ విచారణ జరిపారు. దాంతో అక్కడ వెంటనే ఏమన్నా నేను సస్పెండ్ చేస్తానని చెప్పేసి హామీ ఇవ్వడంతో అక్కడ పిల్లలైతే కొంత ఉపశమనం తీసుకున్నారు బ్రాహ్మణి. అయితే ఇమీడియట్లీ యుద్ధ ప్రాతిపదికన ఏమైనా సస్పెండ్ చేయాలి, రిమూవల్ ఫ్రమ్ సర్వీస్ చేయాలని చెప్పేసి కూడా విద్యార్థులు పట్టుబెట్టారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి కొద్దిసేపు నెలకొంది బ్రాహ్మణి. అయితే ఎన్నో ఇమీడియట్లీ ఆమె సస్పెండ్ చేస్తున్నట్లు అక్కడ ఇక్కడ ప్రకటించినటువంటి విద్యార్థులను ఓపిక పట్టి నిరసనను విరింపజేశారు బ్రాహ్మణి. ప్రేమ్ కుమార్ అలాగే చెప్పండి, బాత్రూమ్ లో బట్టలు ఇప్పించి అంటే కర్రతో కొట్టేటప్పుడు వీడియో తీస్తూ అన్నట్లు విద్యార్థులు ఇంతకుముందు మాట్లాడడం జరిగింది. అలా మాట్లాడేటప్పుడు ఆ విద్యార్థులని అలా చితకబాదేటప్పుడు తీసిన వీడియోలని పోలీసులు చూసారా, ఆ మొబైల్ ని స్వాధీనం చేసుకున్నారా? బ్రాహ్మణి అక్కడ చూసిన వీళ్ళు బాత్రూమ్ లో స్నానం చేస్తున్నప్పుడు కూడా తన సెల్ ఫోన్ తోటి వీడియోకి సంబంధించి కూడా ఆ సెల్ ఫోన్ కూడా లాక్కున్నారు. ఈ గణపతి కూడా ఎన్నో కూడా సీరియస్ అయ్యి అక్కడ ఆ చరవాన్ని కూడా ఆమె చరవాన్ని ఆమె సెల్ ఫోన్ కూడా తీసుకుని ఆమెను అక్కడ అగ్రవేషాలకు గుర్తు చేసేది అంటే కోపం చేసి ఆయన్ని ఇమీడియట్లీ అక్కడ నుండి ఫోన్ లాక్కునే వల్ల ఆమెను విచారణ కూడా చేయకుండానే ఇమీడియట్లీ ఆమెను సస్పెండ్ చేస్తున్నట్టు కూడా యుద్ధ ప్రశ్న అక్కడ ప్రకటించారు బ్రాహ్మణి. దీంతో అక్కడ పోలీసులు కూడా ఆమె సంబంధించిన డీటెయిల్స్ వీడియోను కూడా స్వాధీనపరచుకున్నట్టు మనకు సమాచారం ఉంది బ్రాహ్మణి. ప్రేమ్ కుమార్ అలాగే చెప్పండి, ఇంతకుముందు విద్యార్థులు మాట్లాడేటప్పుడు మీడియాతో మాట్లాడేటప్పుడు తను ఒక గవర్నమెంట్ టీచర్ కూడా కాదు, వార్డెన్ గా వచ్చేసింది, కానీ ఇంతలా కొట్టడం ఇలా ప్రవర్తించడం దారుణమైన సంఘటన, దీనిపై అధికారులు ఏమంటున్నారు, ఎవరైనా మాట్లాడారా? బ్రాహ్మణి పీటీ అక్కడ పిల్లల్ని ఆడిస్తూ పీటీగా వ్యాయామం చేస్తూ పీటీగా పోస్ట్ అయ్యింది. పోయి పీటీగా ఉండాల్సిన విధులు నివర్తించాల్సింది పోయి ఆమె ఏకంగా విద్యార్థులు కొట్టడము, చివాట్లు పెట్టడము, బెదిరించడం అనేది చెప్పేసి కూడా చెప్పుకొస్తున్నారు విద్యార్థులు. గత కొద్ది రోజులు ఏదే జరుగుతుంది, మేము ఉన్నతాధికారులకు చెప్పినా కూడా ఆయనపై ఎట్లాంటి చర్యలు తీసుకోలేదు, దీంతో మేము ఇవాళ రోడ్డెక్కాల్సిన పరిస్థితి ఏర్పడాలని చెప్పేసి విద్యార్థులు అయితే మీడియా కూడా తెలిపారు బ్రాహ్మణి. అయితే గత కొద్ది రోజులుగా చేస్తున్న ఈమె చేష్టలకు సంబంధించి ఎవరు కూడా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోకపోవడంతో ఇవాళ మేము రోడ్డెక్కామని చెప్పేసి వాళ్ళు విద్యార్థులు చెప్పారు. దీంతో ఆమెను ఎట్టి పరిస్థితులు ఇక్కడ కళాశాల ఉండొద్దు, ఆమె చేసే విద్యుత చేష్టలు అయితే తమ మనసుకు క్షోభం గురి చేస్తున్నాయని చెప్పేసి కూడా విద్యార్థులు అయితే ఆందోళన గురి అంటే మానసికంగా క్షోభం గురయ్యారని చెప్పి కూడా చెప్పుకొచ్చారు. ఈమె మా కళాశాల వద్దు, ఈమె విధుల్లోకి తొలగించాలని చెప్పేసి కూడా విద్యార్థులు ఒకటే పట్టుబట్టారు బ్రాహ్మణి. దీంతో అక్కడ ఉన్నతాధికారి సమాచారం ఏమంటే ఇమీడియట్లీ ఉన్న బలంగా వచ్చేసి అక్కడ ఆయన కొంతసేపు విచారణ కూడా జరిపారు. దీంతో ఆమె ఇట్లాంటి చేతులు పాల్పడింది నిజమేనని చెప్పి తేలడంతో ఆయన సస్పెన్షన్ రేట్ వేస్తున్నట్టు కూడా గణపతి ఎంఈఓ గణపతి అయితే స్పష్టం చేశారు బ్రాహ్మణి. ప్రేమ్ కుమార్ అలాగే ఆంధ్రను విరమింపజేశారా విద్యార్థులు, ఎవరైనా ఉన్నతాధికారులు వారితో మాట్లాడడం జరిగిందంటారా? బ్రాహ్మణి అక్కడ ఆ పరిస్థితి సమీక్షించినటువంటి అక్కడ ఒక ఉన్నతాధికారులు వచ్చే పోలీసులు ఇటు ఇటు ఎంఈఓ గణపతి కూడా వచ్చేసి ఆమె మీద చర్యలు తీసుకున్నాం, మీకు ఎలాంటి ఇక్కడ నుండి ఎలాంటి ఇబ్బందులు ఉండవు, ఎలాంటి ఇట్లాంటి మార్చిక గురి అవకాశాలు కల్పించము, మేము మంచిగా చూసుకునే పరిస్థితి చేస్తాము, మీరు ఎట్లాంటి ఆందోళన గురి కావచ్చు అని చెప్పేసి కూడా ఎంఈఓ అక్కడ హామీ ఇవ్వడం జరిగింది విద్యార్థులకు. దీంతో అక్కడ కొంతసేపు అయితే ఉపశమనం తీసుకోవాల్సి అయితే విరమించారు విద్యార్థులను. ఎటకేళ్లకు ఎంఈఓ హామీతో విద్యార్థులు తమ ఆందోళన విరమించారు బ్రాహ్మణి. Right, Prem Kumar. Thank you for the updates.